ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. అక్కడ అర్ధనగ్నంగా కూర్చో ఉన్నాడే అతనే తొండప్పన్. ఏమంటున్నాడు? మనల్ని తీసుకురమ్మంటున్నాడు. చాన్ భాయ్, ఏమిటి ఇదంతా? ఎడ్డిని ఎక్కడ తీసుకువెళ్తున్నారు? మందులేడని తీసుకెళ్తాను. హమ్మూరా హమ్మూరా, హైదరాబాద్ చాంద్ బాషా, చాంద్ బాషా అత్తరవాలా. గుంబారా గుంబారా జూలో. గుంబారా చుకు చుకు జుకు 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 జుకు. ఏమంటున్నాడు? రేపు ఉదయాన్నే ఇస్తానంటున్నాడు. ఇంతకీ పటుక పటుక అంటే ఏమిటి? మనకు పార్టీ ఇస్తానంటున్నాడు. ఇప్పుడా? అలాగే తొండపన్, ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయాన్నే బల్సామియా తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. చాంద్ భాయ్, ఎడి ఎక్కడున్నాడు? ఎడి లోపల గుడిసెలో ఉన్నాడు. అతనికి వైద్యం చేస్తున్నారు. అడవిలో పండుతున్నాడు కదా, దానికి విరుగుడిస్తుండుంటా. వద్దొద్దు, నేను తాగను. సుక్రియా. తొంటప్పన్ భార్యతను. ఇంకా ఏమేం చేయిస్తాడు? రే, తన దగ్గరికి వెళ్ళొద్దు, చెప్పు దెబ్బలు తింటావా ఏంటి? తొండప్పన్ మనిద్దరం పటుకా పటుకా. చిలక, మళ్ళీ వీడే వచ్చాడే. ఎక్కడున్నాను? ఓ మై గాడ్, ఇట్స్ డామ్ లేట్. ఎడి, లోపలికి రా. యా. ఈ అడవిలో ఇంత రాత్రి పూట మృగాలే తిరుగుతూ ఉంటాయి. నువ్వు త్వరగా లోపలికి రా. నువ్వు దారి తప్పావంటే ఎవరు కనుక్కోలేరు. నువ్వు త్వరగా వచ్చి పడుకో. కొద్దిగా స్థలం లేదంటే నీ మీద పడుకుంటాను.
127B. విషయం కొద్దిగా సీరియస్ సార్. ఏం చెయ్యాలో ఏంటో అర్థం కావడం లేదు. అదే కదా, హలో. అలాగా, ఎక్కడా? ఆహా, ఓకే. హలో, హలో, కంట్రోల్ రూమ్. లక్కీ బాయ్, లక్కీ బాయ్, బ్రో, కమ్ అవుట్ యార్. అరే, వీ హ్యావ్ టు గో. హీస్ వెయిటింగ్. తొండపన్ లే, తొండపన్. ఈ తొండపన్ నిలబడి నిద్రపోతున్నాడు. తొండపన్ రాత్రంతా నిలబడి నిద్రపోతున్నాడు. కొంచెం చెప్తున్నాను, చూడడం లేదు. తొండపన్, తొండపన్, తొండప్ప. మా మీ ఊరిస్తున్న కూలి నలియబా. లంగా పుంగా. తొండపన్, బల్సామియా ఇస్తానన్నావు, తెప్పించావా? అది కానీ ఇచ్చావంటే మేము ముగ్గురం వెళ్ళిపోతాం. బల్సామియా సుబైనా. వా, పనైపోయిందా? బాయ్, దొరికింది కొండ. టాటా. ఓకే, రైట్. హలో చాంద్ భాయ్, హక్కా హక్కా అంటున్నాడు. వాట్ ఈస్ హక్కా హక్కా? ఏంటి చెయ్యి వదిలిపెట్టేశాడు? ఏమైంది? అంగా పొంగా. బెర్రెల్లో ఉన్నాడు. బాయ్ బాయ్ గుండప్పన్. అసలు వాడు నా చెయ్యి ఎందుకు పట్టుకున్నాడు? అరే, నాకేం తెలుసు? నాకేం తెలుసు అంటే ఎలా? ఇలాంటి అలవాట్లు ఉన్నాయా నీకు, నీ ఫ్రెండ్కి? కాసేపట్లో బద్దలైపోయి ఉండేది వాడికి. లక్కీ బాయ్, తొండప్పన్ వైఫ్ నిన్నే చూస్తూ ఉంది. ఐ నోటీస్డ్ ఎవ్రీథింగ్. అరే, మనం ఫారెస్ట్ బయటకు వచ్చేసామే. ఇప్పుడు బస్సు పట్టుకున్నామంటే ఈవినింగ్ కల్లా మనం టౌన్లో ఉండొచ్చు. ఈవినింగ్లోగా టౌన్లో ఉంటామా? రేపు ఎల్లుండో ఆ ఖజానా కూడా మనకు దొరికేస్తుంది. ఎస్, ఖజానా సంగతి అటుంచు. ఆ పిల్ల కళ్ళలోకి కళ్ళు పెట్టి ఎందుకు లైన్ వేసావు? ఏం చేస్తున్నావు తెలుసా నీకు? హలో, అది నా పర్సనల్ మ్యాటర్, దాని గురించి అడిగే హక్కు నీకు లేదు. నేను నీకంటే పెద్దవాడిని, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వైనా చెప్పరా, నేను ఎవరినైనా చూస్తాను, లైన్ వేస్తాను, అడగడానికి నీకు రైట్స్ లేవు. చెప్తున్నాను, నా మాట వినండి ప్లీజ్. ఇలా గొడవ పడుతూ కూర్చుంటే టౌన్ కి మనం ఎప్పుడు వెళ్ళి చేరుకుంటో చెప్పండి. వాడికి చెప్పు. కమాన్ యా, వన్ మినిట్. హలో, యా స్పీకింగ్. వాట్? వాటర్ బాటిల్ ప్లీజ్. బాబు, ధర్మసే బాబు, ధర్మసే బాబు. మీ అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది? నలభై 48 గంటలు టైం ఇచ్చారు డాక్టర్లు ఆపరేషన్ చేయడానికి. డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావడం లేదు. ఇదిగో, 120,000 రూపాయలు ఉన్నాయి. దీన్ని హాస్పిటల్లో కట్టు, మిగిలింది తర్వాత చూద్దాం. లక్కీ బాయ్.
డాక్టర్ ఏం చెప్పాడు? హలో, సేట్ చెప్పు. హలో లక్కన్, మాట్లాడరా. సేట్, నా ఫోన్ లో బ్యాటరీ లోగా ఉంది, ఏం చెప్పాలనుకున్న త్వరగా చెప్పేయి. 3 రోజులు ఆటో వద్దు కట్టాలరా నువ్వు? ఎక్కడరా, ఎక్కడ నా ఆటో, డబ్బులు ఎక్కడ? నిజానికి జరిగింది ఏమిటంటే, మోజాన్జాహి మార్కెట్లో బిర్యానీ తినడానికి వెళ్ళాను. బయటకు వచ్చి చూస్తే ఆటోని ఎవరో దొంగిలించారు. హలో, లేదు లేదు లేదు, హలో మాట్లాడరా, రే మాట్లాడు, హలో హలో. ఇవిగో ఏడి, ఈ 70,000 తీసుకుని మీ అమ్మగారికి నయం చేయించు. నేను చేయగలిగిన సహాయం ఇంతే, నీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దూలే గాని. చాంద్ బాయ్, ఇది మనలాంటి వాళ్ళకి ఎందుకు వస్తుంది? మనకు మాత్రమే కాదురా, ఇలా అందరికీ జరుగుతుంది. అరే, ఎప్పుడు బాగుపడతాయి మన జీవితాలు? అల్లా దయ వల్ల అంతా మంచిగా జరుగుతుంది, నువ్వేం బాధపడకు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడొస్తాయి మంచి రోజులు, ఇదిగో అదుగోనని చూస్తూనే ఉన్నాను. బ్లడి, ఏది మంచి జరగడం లేదు. ఇలా చూడు ఏడి, మన అడవికెళ్ళి తిరిగొచ్చాం కదా, మనకు ఆ వస్తువు కూడా దొరికింది. మన ముగ్గురు పరిస్థితి అతి త్వరలోనే బాగుపడుతుంది. మనకు మంచి రోజులు ముందున్నాయా, దిగులు పడకు. లక్కీ బాయ్, మీలాంటి ఫ్రెండ్స్ ఉండడం నా లక్కే.